నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమము ముమ్మరంగా జరుగుతుంది. అందులో భాగంగా పలాస మండలంలో బ్రాహ్మంతర్ల సచివాలయం పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమము 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు గల వారికి మొదటి రెండవ డోసు వారికి వెంకటాపురం పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ వీర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, కరోనా నుంచి బయటపడడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి బి సుదర్శన్, ఏఎన్ఎంలు రమాబాయి, రాధా, ఉమెన్ ప్రొడక్షన్ పోలీస్ యాష్మిన్, మహేష్, ఆశా కార్యకర్తలు సరస్వతిదేవి, భాగ్యలక్ష్మి, కళ్యాణి, అంగన్వాడీ టీచర్లు అరుణ, తులసి, జానకి తదితరులు పాల్గొన్నారు. టీవీ రోజు నేను పిహెచ్సి వెంకటాపురం హెల్త్ సూపర్వైజర్ వర్క్ చేస్తాను. ఈరోజు పిహెచ్సి వెంకటాపురం పరిధిలో రెండు సచివాలయాల్లో, అంటే ఒకటి లక్ష్మీపురం, రెండవది బ్రహ్మంతర్ల సచివాలయాల్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్, కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్రహ్మంతర్ల సచివాలయంలో 1700 జనాభా కింద సుమారుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ 18+ ఉన్నటువంటి జనాభా, అయితే ఈరోజు ఒక 200 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది నిర్ణయించారు. వ్యాక్సిన్ సజావుగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వచ్చి విధిగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కోవిడ్ నుంచి రక్షించుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ద్వారా వీళ్ళకి ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. మరియు పోర్టల్లో జనరేట్ చేసిన ఐడి నెంబర్తో సహా వాళ్ళకి ఆ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫస్ట్ డోసు వేయించుకుంటున్నారో వారికి రెండో డోసు ఎప్పుడు వేయించుకోవాలో కూడా స్లిప్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం జరిగేటప్పుడు ఆ స్లిప్ తీసుకుని వస్తే వాళ్ళకి ఏ డోసు నిర్ణయించబడి వాళ్ళకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అందరూ ఈ స్లిప్లు కూడా తీసుకుని వెళ్ళాలని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.